హాయ్ హలో నమస్తే ఆదాబ్ నమస్కారం మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాస్ అందులో ఉంటే చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యూరోప్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఓపెన్ టాక్ విత్ విలాస్ జంబులా ఫ్రమ్ న్యూజెర్సీ అమెరికా. ఈరోజు న్యూజెర్సీ ఉష్ణోగ్రతలను తీసుకుంటే 1770 degrees Fahrenheit లో ఉంది. ఈరోజు మనకు ఒక విశిష్ట అతిథి ఉన్నారు మనతో పాటు, వారు లక్ష్మీ మోపర్తి గారు. వారు ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఈరోజు మనకి సమాచారం ఇవ్వడానికి, ఇప్పటిదాకా మీరు ప్రోమో విన్నారు కదండి ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, అయితే అమెరికాలో వర్క్ వీసా H1B కానీ OPT కానీ ఇంకా మిగతా వర్క్ వీసాస్ కానీ ఇన్సూరెన్స్ అవసరమా అమెరికాలో, అమెరికాలో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, సో లైఫ్ ఇన్సూరెన్స్ ఉపయోగాలు ఏంటి, అవి ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాలపై చర్చించడానికి మనకు వారు అమూల్యమైన సమయం ఇచ్చారు. లక్ష్మీ మోపర్తి గారు ఇక్కడ న్యూజెర్సీ నుంచి వారు ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్తూ నమస్తే లక్ష్మీ మోపర్తి గారు, బాగున్నారా? బాగున్నాను విలాస్, నమస్కారం, మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ అండి. లక్ష్మీ గారు మీరు అడగగానే తెలుగు ఎన్ఆర్ రేడియోకి టైం ఇచ్చేసి శ్రోతలందరికీ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇప్పుడు COVID-19 సందర్భంగా ఇన్సూరెన్స్ మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, సో వాటిని నివృత్తి చేసుకోవడానికి మీరు సమయం ఇవ్వడం చాలా గర్వకారణం అండి, థ్యాంక్ యూ. సో యా, నేను మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నారో కొంచెం మా శ్రోతలకు వివరిస్తే, అక్కడ నుంచి అమెరికాలో ఎక్కడ ఉంటున్నారు కొంచెం చెప్తారు మీ గురించి. మాది ఇండియాలో, నేను గుంటూరు నుంచి వచ్చానండి. నేను 2001 మ్యారేజ్ అయ్యాక అమెరికాకి వచ్చాను. అండ్ నేను, మై హస్బెండ్ ఈస్ ఫ్రమ్ వరంగల్, సో నాకు ఇటు ఆంధ్రతోటి ఇటు తెలంగాణతోటి ఈక్వల్గా అనుబంధం ఉంది. తర్వాత 2001 నుంచి మేము అమెరికాలోనే ఉంటున్నాము. సో తర్వాత లాస్ట్ 5+ years అవుతుంది, ఆల్మోస్ట్ 6 years అవుతుంది నేను ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో. తెలుగు కమ్యూనిటీలో చాలా మందితోటి చాలా రోజులు వర్క్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై జాబ్, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ వెన్ రియల్లీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో అట్లాంటి ఒక ప్రౌడ్ ఫీల్డ్లో ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అందరికీ హెల్ప్ చేయగలగడం అనేది కూడా ఒక మంచి విషయం ఈ ఫీల్డ్లో. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ అలాగే ఈరోజు ఎన్ఆర్ఐ ప్రేక్షకులందరికీ కూడా, ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు మీ సందేహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కాల్ చేసి అడగండి. అలాగే ఇప్పుడు మనం కరోనా ఎదుర్కొనే ఒక ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉంటున్నాము. మీరు అందరూ కూడా దయచేసి ఇంట్లో ఉండండి అండ్ గవర్నమెంట్ చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి. హోప్ఫుల్లీ చాలా తొందరగా మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి బ్యాక్ టు నార్మల్ వస్తామని అనుకుంటున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించండి, టేక్ ఇట్ ఈజీ అని అట్లా అనుకోవద్దు, బికాజ్ చిన్న చిన్న విషయాలు కూడా చాలా వింటున్నాము ఎఫెక్ట్ అవుతున్నాయి అని. ప్లీజ్ దయచేసి అందరూ జాగ్రత్తగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ప్రాంతాలు వేరైనా, యాసలు వేరైనా, భాషలు వేరైనా, తెలుగు ఎన్ఆర్ఐ ఆడియో సుమారు 93 countries 78 RJ-లతోటి ఈరోజు సక్సెస్ఫుల్ నడుస్తుందండి. మీరు గుంటూరు నుంచి అయినా, మీ భర్త గారు వరంగల్ నుంచి అయినప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి కమ్యూనిటీలో అందరికీ హెల్ప్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏందని. సో దాని అందులో భాగంగానే, అంటే ఇన్సూరెన్స్ అవసరమా అనే దాని మీద ఈరోజు మనం చర్చ చేస్తున్నాం. సో తెలుగు ఎన్ఆర్ఐ మీరు సమయం ఇవ్వడం అడగగానే చాలా ధన్యవాదాలు అండి. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి, అంటే ఒక కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం ఏంటి? విలాస్, యాక్చువల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విలాస్. అది యాక్చువల్గా అమెరికాలో అయితే 1760s యాక్చువల్గా ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ఒక రిలీఫ్ ఫండ్ అనేది జనరల్గా మనం వింటూ ఉంటాము. అట్లాంటి ఒక కాన్సెప్ట్ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇది ఎప్పుడు అవసరము అని అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, వెన్ యూ హ్యావ్ డిపెండెన్స్, మనము మ్యారేజ్ చేసుకుంటాము, ఫ్యామిలీ ఉంటుంది, ఆర్ మన పిల్లలు ఉంటారు, వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ పేరెంట్స్, ఎవరికైనా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎవరైనా ఉంటే, మన ఇప్పుడు మనం లేకపోతే నెక్స్ట్ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని మీరు అనుకున్నప్పుడు, అలాంటి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే గనక, ఇక్కడ అమెరికాలో చాలా మంది ఇమిగ్రెంట్స్ ఉన్నారండి, సో ఇమిగ్రెంట్స్ ఇన్సూరెన్స్ కి ఎలిజిబుల్ అవుతారా? ఎందుకంటే ఇప్పుడు H1 మీద వచ్చిన, L1 మీద వచ్చిన
వాళ్ళు 6 ఇయర్స్ మాత్రమే ఉంటారు జనరల్ ఫస్ట్, అంటే వారికి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? మోస్ట్లీ ఇక్కడ H1 మీద వచ్చిన వాళ్ళు, L1 మీద వచ్చిన వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అనేది మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ టైంకి మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకునేది కాబట్టి డెఫినెట్గా ఈవెన్ వర్క్ వీసా మీద, L1 వీసాల మీద వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మీరు మీకు ఇంకా ఏమైనా డీప్గా క్వశ్చన్స్ ఉండి ఇంకా ఏదైనా మేము ఎలిజిబుల్ అవుతామా కామా అనే స్పెషల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే దయచేసి మీకు తెలిసిన ఏజెంట్లతో కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళతో కానివ్వండి, డెఫినెట్గా మీరు కనుక్కోవచ్చు. ఎందుకంటే కేస్ బై కేస్ అండి, ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ ఓపీటీలో వచ్చేటప్పటికి ఐ డోంట్ థింక్, అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, బట్ దేర్ ఆర్ అనదర్ ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి కేసు అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా స్పెషల్ సిచ్యువేషన్ ఉంటే దయచేసి మీ దగ్గరలో ఉన్న ఏజెంట్తో కానివ్వండి, మీకు తెలిసిన ఫైనాన్షియల్ ప్రొఫెషనల్తో కానివ్వండి, మీరు మీ కేసును డిస్కస్ చేసి తప్పకుండా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. యా లక్ష్మి గారు, ఒక్క నిమిషం అండి, మనకి నేను నా దగ్గర లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈలోగు మనకి కాలర్స్ యాడ్ అయ్యారు. సో నేను అడిగే ప్రశ్నలు కాలర్స్ అడుగుతారండి, ఒకవేళ కాలర్స్ అడగని ప్రశ్నలు నేను మిగతా కవర్ చేస్తాను. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ రేడియో. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మనకు ఒక ఆత్మీయులు కనెక్ట్ అయ్యారండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేయరా? హలో అండి, ఉన్నారా? సో శ్రోతలందరూ దయచేసి మీరు స్కైప్ కనెక్ట్ డౌన్లోడ్ చేసుకొని స్కైప్ ఆడియో కాల్ ద్వారా చేయండి. మీరు ఒకవేళ ల్యాండ్లైన్ కనుక చేస్తే అది ఒక కాల్ మాత్రమే కనెక్ట్ అవుతుంది ఎట్ ఏ టైము. స్కైప్ ద్వారా అయితే మీకు 4-5 కాల్స్ ఎట్ ఏ టైం కనెక్ట్ అవుతుంది. సో దయచేసి శ్రోతలు వినే వాళ్ళందరూ స్కైప్ ద్వారా కాల్ చేసే ప్రయత్నం చేయండి. స్కైప్ ఆడియో కాల్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. యా లక్ష్మి గారు, ఓకే, నాకు తెలుసు మ్యూట్లో ఉన్నారు. ఓకే అండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే మూవ్ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్టర్ ఇన్సూరెన్స్ పాలసీ స్టార్టెడ్? సో వాళ్ళు ఎప్పుడైనా బయట, అంటే ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఇమిగ్రెంట్స్ కాబట్టి వాళ్ళు ఏమైనా అనివార్య కారణాల వల్ల బయటికి వెళ్తే, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే, వాళ్ళకి ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుందా ఇలా? ఈ యాక్చువల్గా ఇది చాలా మందికి ఉండే సందేహం, ఎందుకంటే H1 అనేది మనకి ఎక్స్టెన్షన్స్ ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి మన పేజెస్ ఉంటాయి కాబట్టి చాలా మందికి ఏంటంటే నేను ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకు H1 ఎక్స్టెన్షన్ అవ్వకపోతే ఎలా అండి, నేను ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తే ఎలాగా, అలా చాలా సందేహాలు ఉంటాయి. యాక్చువల్గా మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు లీగల్గా మీరు, అంటే మీరు ఆ క్రైటీరియా మొత్తం మీట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. ఒకసారి మీకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత నోబడీ కెన్ స్టాప్ యువర్ లైఫ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. లైఫ్ అనేది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అండ్ ఇట్ విల్ కీప్ మూవింగ్ ఆన్. సో మీరు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చి మీరు ఇండియా కానీ ఇంకెక్కడికైనా, అంటే ఎనీవేర్ మీ హోమ్ కంట్రీకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా స్టిల్ మీ పాలసీ అయితే వ్యాలిడ్ ఉంటుందండి. మీరు అక్కడ నుంచి ప్రీమియం కూడా కట్టుకొని మీ పాలసీని మీరు మీతో పాటు వెళ్ళచ్చు, అండ్ మీరు సేమ్ బెనిఫిట్స్ కూడా మీకు క్యారీ అవుతాయి. థ్యాంక్ యూ లక్ష్మి గారు, ఒక్క నిమిషం అండి, మనకు ఒక ఆత్మీయులు కనెక్ట్ అయ్యారు. సో నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాకేష్, షికాగో. రాకేష్ గారు, ఎక్కడి నుంచి అండి మీరు మాట్లాడేది? నేను షికాగో నుండి మాట్లాడుతున్నాను అండి, అమెరికా షికాగో నుండి. రాకేష్ గారు, మనకు లక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం రాకేష్ గారు, బాగున్నానండి. ఒక క్విక్ క్వశ్చన్ అండి, నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను ఇక్కడ, లైఫ్ ఇన్సూరెన్స్. మధ్యలో ఏమైనా బెనిఫిషియరీస్ ని చేంజ్ చేయడం కుదురుతుందా? అండ్ మోర్ ఓవర్ ఇండియాలో పేరెంట్స్ ని యాడ్ చేయడం కుదురుతుందా బెనిఫిషియరీగా? ఎందుకంటే తను ఇప్పుడు వైఫ్ పేరు మీద ఉంది, తన పేరు మీద నేను బెనిఫిషియరీగా ఉన్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో గాడ్ ఫర్బిడ్ అగర్ అంటే ఏమన్నా అవుతే బాబుని బెనిఫిషియరీగా చేయొచ్చా? అతను 6 ఇయర్స్, బాబుతో పాటు పేరెంట్స్ ని కూడా ఇంకా ఇండియాలో ఉన్నారు, వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, వాళ్ళని కూడా యాడ్ చేయొచ్చా బెనిఫిషియరీగా? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా బెనిఫిషియరీ అనేది మీరు ఎప్పుడైనా ఎవరినైనా చేంజ్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మైనర్స్ని కూడా, మీ పిల్లల్ని కూడా మీరు బెనిఫిషరీస్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇండియాలో ఉన్న మీ పేరెంట్స్ని మీరు బెనిఫిషరీస్గా ఇంక్లూడ్ చేయాలి అంటే మీరు ఏ కంపెనీతో అయితే మీ పాలసీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి,
వాళ్ళు డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తారు, మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే సాధ్యమైనంత వరకు మీరు అంటే అమెరికాలో ఉన్న వాళ్ళని పెట్టుకోవడానికి ట్రై చెయ్యండి. అలా అని వేరే వాళ్ళని పెట్టుకోవద్దు అని ఏం లేదండి, బట్ మీకు వాళ్ళ కంపెనీకి కాల్ చేస్తే మీకు హెల్ప్ చేస్తారు. అంటే ఏ ఏ డీటెయిల్స్ పెట్టుకోవాలి అనేది వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. చాలా వర్స్ట్ సిచ్యుయేషన్ లో ఆలోచిస్తున్నాను, ఎందుకైనా ఇన్సూరెన్స్ తీసుకునేది అందుకు గాడ్ ఫర్బిడ్ అలా జరగకూడదు ఎవరికి, కానీ అలా జరుగుతాయి ఏంటి అనే పరిస్థితిలో. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకరి పేరు మీద ఒకరు బెనిఫిషియరీగా ఉన్నారు, ఇద్దరు ఏమన్నా జరిగితే వాళ్ళ పిల్లలకి, అందుకనే వాళ్ళ పిల్లలని యాడ్ చేసుకుంటూ 50%, ఇంకో 50% ఇంక్లూడ్ చేసుకునే ప్రాసెస్ లో మీరు ఏ ఏ డీటెయిల్స్ అందులో పెట్టాలి అనేది వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం, బెనిఫిషియరీ పర్సంటేజ్లు ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా అక్యురేట్ గా పెట్టుకుని మీరు ఎప్పటికప్పుడు కూడా వర్క్ చేసి మీ అడ్రస్లు, బెనిఫిషియరీలు, పర్సంటేజ్లు అనేది చాలా అక్యురేట్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా నిజంగా అవసరం వస్తే అది కరెక్ట్ గా లేకపోతే లేట్ అవుతుందండి ప్రాసెస్ ఏదో. సో దయచేసి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ని విల్ లో కూడా పెట్టాలా అండి? విల్ లో లేకుండా ఓన్లీ బెనిఫిషియరీ తోటి నడిచిపోతుంది అంటే మనకి విల్ లో రాపిచ్చేటప్పుడు విల్ లో పెట్టడము ఇంపార్టెంటా ఇన్సూరెన్స్ గురించి? యాక్చువల్ గా అండి జనరల్ గా ఇన్సూరెన్స్ ప్రొసీడింగ్స్ ఏవైనా మీరు బెనిఫిషియరీని ఎవరు పెట్టారో వాళ్ళకి వెళ్తాయండి ఆటోమేటిక్ గా. బట్ కాకపోతే మీరు మైనర్స్ పెట్టుకున్నప్పుడు మీరు మైనర్స్ అనేది అంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు అంటే వాళ్ళకి అది మేనేజ్ చేసుకుంటుంది కాబట్టి మీరు ఒక గార్డియన్ గా పెట్టుకుని ఏమన్నా అలా ఒక విల్లులో పెట్టుకుంటే మీకు ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ మోర్ ప్రొటెక్టెడ్ అన్నమాట. కాకపోతే దాన్ని విల్లులో ఎలా పెట్టాలి ఏంటి అనేది మీరు విల్లు చేసే ఎక్స్పర్ట్ తోటి మాట్లాడితే వాళ్ళు మీకు చెప్తారండి. బట్ యాజ్ లాంగ్ యాజ్ మీకు బెనిఫిషరీస్ ఉండి బెనిఫిషరీస్ మేజర్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ రాకేష్ గారు. నేను లక్ష్మీపర్తి గారి ఫోన్ నెంబర్ కూడా చెప్తానండి, మీరు కాల్ అయిపోయిన తర్వాత ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే వారికి ప్రత్యేకంగా కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను వారి నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు ఒక కాలర్ ఇంకా ముగ్గురు ఆత్మీయులు జాయిన్ అయ్యారండి. నేను లక్ష్మీపర్తి గారి నెంబర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వారి యొక్క నెంబర్ 732-789-9677 అండి. నేను షో అయిపోయే ముందు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులు కనెక్ట్ అయ్యారండి. వారిని మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడరా. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు రవీందర్, నేను నార్త్ క్యారోలైన మాట్లాడుతున్నాను. నమస్కారం లక్ష్మి గారు, నేను మిమ్మల్ని న్యూజెర్సీలో ఉన్నప్పుడు కలిశాను, మీతో చాలాసార్లు మాట్లాడాను కూడా. సో అగైన్ చాలా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత తెలుగు ఎన్ఆర్ఐడే ద్వారా మిమ్మల్ని మీతో మాట్లాడడం హ్యాపీగా ఉంది. అయితే ఒక క్వశ్చన్ అండి, ఇంతకు మీరు అన్నారు కదా ఇప్పుడు మేము మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్ కమ్యూనిటీ H1L1 వాళ్ళు ఉంటారు కదా, మీరు చెప్పారు ఇంతకు ముందు సపోజ్ ఎనీ యూనో అన్అవైడబుల్ సిచ్యువేషన్లో ఇండియా వెళ్ళిపోతే స్టిల్ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నారు కదా. బట్ అలా ఎనీ ఇయర్స్ వరకు కంటిన్యూ చేసుకోవచ్చు, అండ్ టూ టచ్ వుడ్ కాకూడదు, బట్ ఏదైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగింది అనుకోండి ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్కి, వాళ్ళు ఎలా మళ్ళీ క్లెయిమ్ బ్యాక్ కానీ అప్రోచ్ కానీ ఎలా చేసుకోవచ్చు అంటే త్రూ మళ్ళీ మధ్యలో ఏజెంట్ మీ లాంటి వాళ్ళ ద్వారా లేదంటే డైరెక్ట్ కంపెనీకి అప్రోచ్ కావచ్చా ఇన్ కేస్? థ్యాంక్ యూ రవీందర్ గారు, మీకు ఆన్సర్ చేస్తారండి. ఇంకా మనకి ఇంకొక ఇద్దరు ఆత్మీయులు కూడా ఉన్నారు, వారికి కూడా ప్రశ్నలు తీసుకొని అన్నిటికీ ఒకటేసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. మీతో వాళ్ళు ఎవరండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అండి, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడగలరా? ఎందుకంటే మనకు ప్రశ్నలు అయిపోతే వాటిని లక్ష్మి గారు సమాధానం చేస్తారు. హలో అండి, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడరా, ఎందుకంటే మీరు లైన్ లో ఉంటే గనక కొత్త వాళ్ళు అండి. క్వశ్చన్స్ ఏం లేదండి, వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. ఐ థింక్ ఐఎమ్ మోర్ వెల్కమ్ టు హియర్ అదర్ క్వశ్చన్స్ ఆన్సర్స్.
యా మీరు వెబ్సైట్ లో వినండి, ఇక్కడ స్కైప్ లో కాకుండా మీరు వెబ్సైట్ telugunrradio.com కానీ లేదా మీరు మొబైల్ లో మీ ప్లే స్టోర్ లో కానీ ఆపిల్ స్టోర్ లో కానీ telugunrradio డౌన్లోడ్ చేసుకోండి. విత్ ఇన్ 30 seconds లో డౌన్లోడ్ అయిపోతుందండి. నేను కాల్స్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేద్దామండి, ఎందుకంటే చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళని చూద్దాం. యా మనకి ఇంకొక కాలర్ యాడ్ అయ్యారండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు అండి? నా పేరు శ్రీనివాస్ గుడూరు అండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నమస్కారం, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ న్యూయార్క్, ద వెరీ హాట్ సీట్ ఆఫ్ కోవిడ్. అవునండి, యా యా సార్, అడగండి సార్ మీ ప్రశ్న. లక్ష్మి గారు ఉన్నారు. సో వెరీ గ్లాడ్ ఇది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ సెషన్స్ అవసరం, ఎస్పెషల్లీ ద వన్ థింగ్ వెరీ సర్టెన్ ఈజ్ డెత్, కాకపోతే ఎప్పుడు ఎలా అనేది ఎవరికి తెలియదు, బట్ ఎవరు బిలీవ్ చేయరు. అండ్ మనకి చాలా వరకు యంగ్స్టర్స్ ఈ మధ్య లోపల హార్ట్ అటాక్స్ అనుకోండి, బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్, యంగ్స్టర్స్ 30-35 ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు చాలా మంది చూశాను, వాళ్ళ ఏమంటుందని వాట్ ఇస్ ఇట్ కాల్డ్ ఫ్యామిలీస్ గో ఫండ్ పెట్టి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కోసం మళ్ళీ మనం అందరం చెప్పించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన ఉండేది నాకు చాలా కాలంగా. సో నాకు ఏంటంటే కొన్ని క్వశ్చన్ ఇది అంటే స్టేట్మెంట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐ నో లక్ష్మి గారు చెప్పారు, బట్ ఇప్పుడు కోవిడ్ ఇది ఇష్యూ ఉంది కదండి, దీని వల్ల కనుక జరిగిన డెత్ కూడా కవరేజ్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ లింగరింగ్ ఉందన్నమాట. థ్యాంక్ యూ అండి, చాలా మంచి ప్రశ్న అడిగారండి, అది నేను లిస్ట్ లో పెట్టుకున్నాను క్వశ్చన్ కూడా, మీరు కూడా అడిగారు, థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు, మీరు రవీందర్ గారిది ఇప్పుడు శ్రీనివాస్ గారిది రెండు ఇద్దరు ఆన్సర్ చేయరా? నమస్కారం శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మనం ఫస్ట్ రవీందర్ గారు అడిగిన క్వశ్చన్ చూద్దాం. యా గో అవును, అంటే ఒకవేళ మేము ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇండియా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎన్ని రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు, ప్లస్ అనుకోకుండా అక్కడ గాడ్ ఫర్బిడెన్ సంథింగ్ ఏమన్నా అయితే మేము ఎట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది అడుగుతున్నారు. యాక్చువల్గా అండి, మీరు ఎన్ని రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు అనేది డిపెండింగ్ ఆన్ యువర్ పాలసీ అండి, మీరు ఎలాంటి టైప్ పాలసీ తీసుకున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సపోజ్ ఒక 20 ఇయర్స్ టర్మ్ పాలసీ తీసుకున్నారనుకోండి, మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్ళిపోయారు, ఆ రిమైనింగ్ 15 ఇయర్స్ మీరు ఇండియా నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు, ప్రీమియం పే చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అంటే ఇంటాక్ట్, నార్మల్గానే రన్ అవుతుంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు గాడ్ ఫర్బిడ్ అని ఇండియాలో ఏదన్నా అయితే కూడా మీరు డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. ఆ క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్లో మీరు ఏజెంట్ ద్వారా చేసుకుంటారా, కంపెనీ ద్వారా చేసుకుంటారా అనేది కూడా మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే నా రికమెండేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఒక అంటే మీ ఏజెంట్ ఎవరైనా ఎవరుంటారో వాళ్ళతోటి అప్పుడప్పుడు కొంచెం టచ్లో ఉండి మాట్లాడి కొంచెం అంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే, ఎందుకంటే మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇఫ్ గాడ్ ఫర్బిడెన్ సంథింగ్ హ్యాపెన్స్ మనకు కాదు ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది, మన నెక్స్ట్ క్లెయిమ్ చేసుకోవాల్సిన వాళ్ళకి తెలియాలి ఇన్ఫర్మేషన్. సో దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఎక్కడైనా పెట్టండి, బట్ సంబడీ హ్యాస్ టు నో, మీ బెనిఫిషియరీస్కి తెలిసి ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు ఎప్పుడు అడ్రస్లు ప్లస్ బెనిఫిషరీస్ ఇన్ఫర్మేషన్ ప్లస్ మీ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెక్యూర్గా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎవరు ఏజెంట్ లేరు, మీకు ఎవరైనా ఏజెంట్ మారిపోయారు, మీరు ఇండియా వెళ్ళారు, మీకు తెలీదు ఎవరిని కాంటాక్ట్ చేయాలో అనుకుంటే తప్పకుండా మీరు డైరెక్ట్గా కంపెనీనే కాంటాక్ట్ చేయొచ్చు అండి, డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు, మీ ప్రాసెస్ అంతా ఇట్గా యాజ్ ఇట్ ఈస్గా స్మూత్గా అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు 20 ఏళ్ళ పాలసీ తీసుకుంటే ఇప్పుడు 6 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా 14 ఇయర్స్ కూడా వాళ్ళ పాలసీ ప్రీమియం పే చేస్తూ వెళ్ళాలి, మధ్యలో ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళ బెనిఫిషియర్స్ ఆ పర్టికులర్ ఏజెంట్ కి కనెక్ట్ అవ్వాలి, అంతే కదండి? కానీ కంపెనీ కానీ కనెక్ట్ అయ్యి ఆ క్లెయిమ్ ప్రాసెస్ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేస్తే డెఫినెట్ గా ఎలిజిబుల్ ఉంటుంది. సో అడిషనల్ టు పాయింట్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవీందర్ గారు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ బ్యాంక్ పాల్ అంటే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే క్లెయిమ్ చేసుకుంటామో అది ఇండియా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే ఇక్కడ చెక్ చేసుకుంటే, కొంతమందికి సందేహాలు ఉన్నాయండి, కొంతమంది ఈమెయిల్ చేస్తారు. సో అది ఎలా అంటే ఇండియాలో ఇస్తారా, అది ఏమైనా ఎలాంటి కేసులు మీ అంటే ఇక్కడ ఇలాంటిది ఏమి అడగకూడదు, ఇప్పటి వరకు ఏమన్నా అంటే మీ సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా ఎవరికైనా? అంటే నాకు అట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇండియాలో
అఫ్కోర్స్ ఇండియాలో డెత్ అయిన సిచ్యువేషన్స్ నేను హ్యాండిల్ చేసినా కూడా చెక్కు ఇండియాకి పంపించడం అట్లాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండడము, నేను ఇక్కడ హెల్ప్ చేయటము అంతా అయింది. కానీ ఇండియాకి పంపిస్తారా, ఇండియా డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు పంపిస్తారా లేదా అనేది నాకు కూడా తెలియదు. బట్ కాకపోతే వాళ్ళు మీరు కనుక ఒక ఏజెంట్ తోటి అంటే నేనేం అనుకుంటున్నానంటే మీరు ఒక ఏజెంట్ తోటి వర్క్ చేస్తే డెఫినెట్గా ఆ ఏజెంటు మీకు చెక్కు ఎలా అయినా అందజేసే ఇది ఆ ఏజెంట్కి ఉంటుంది. సో మేబీ మీరు ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఇండియాలో ఉన్నా కూడా మీరు డెఫినెట్గా ప్రాసెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇక శ్రీనివాస్ గారు అడిగినట్టుగా మనకు ఒక కాలర్ కనెక్ట్ అయ్యారండి. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు అన్నాడే, మీ పేరు? హలో, నమస్కారం అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మీరు మ్యూట్ చేసి మాట్లాడగలరు. ఆత్మీయులకి ఒక సూచన అండి, మీరు వినాలనుకుంటే కనుక వెబ్సైట్ ద్వారా కానీ మీది కొంచెం ఇంటరప్షన్ అవుతుందండి, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి. మీరు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి కాల్ చేయడానికి. శ్రోతలందరికీ మరొకసారి అండి, మీరు మాతో మాట్లాడాలనుకుంటే, మీ అభిప్రాయాలు షేర్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్. అమెరికా నమస్తే అండి. హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు తెలంగాణ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అరుణ్ అండి. ఒక క్విక్ క్వశ్చన్, నాకు ఇంతవరకు ఇంకేం పాలసీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే చాలా సందేహాలు ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది ఇక్కడ ప్రీమియం వచ్చేసి మనం యుఎస్ డాలర్స్ లో పే చేయాలి, ఒకవేళ వీసా అయిపోతే ఇండియాకి వెళ్ళినప్పుడు అది ఓవర్ బర్డెన్ అవుతుంది, కట్టలేని పరిస్థితి ఉంటుంది అనే సందేహాలు ఉండే. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకి పాలసీ అనేది, ఒకవేళ మనం పేమెంట్ డ్యూ కానీ పేమెంట్ చేయలేకపోతే లేట్ పేమెంట్ అయినా, ఒకవేళ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ల్యాప్స్ అయిపోతుందా అండి పాలసీ, లేకపోతే ఇట్ విల్ కంటిన్యూ టు గివ్ సమ్ బెనిఫిట్స్ అంటిల్ దిస్ పాలసీ టెన్యూర్? అరుణ్ గారు చాలా చక్కటి ప్రశ్న వేశారండి, అది పాలసీస్ లో భాగంగా ఉంటుందండి. మనం ఒకసారి లక్ష్మి గారిని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి గారు, అరుణ్ గారు, మీ సందేహం నాకు అర్థమైందండి. యాక్చువల్ గా ఇన్సూరెన్స్ పాలసీ ఇండియా వెళ్తే కట్టగలుగుతామా? హలో, వినిపిస్తుందా అండి? వినబడుతుందండి, గో అహెడ్ అండి. మీరు ప్రశ్న శ్రోతలందరికీ విజ్ఞప్తి అండి, మీరు ప్రశ్న అడిగిన తర్వాత మీరు ఇమీడియట్ గా డిస్కనెక్ట్ అయ్యి మీరు వెబ్ లింక్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ వినండి. మీరు ప్రశ్నని క్లుప్తంగా అడిగేసి మీరు డిస్కనెక్ట్ అయ్యి అవ్వగలరని కోరుకాం. ఇంకా మీరు ఎక్కువ మాట్లాడాలనుకున్న ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయనుకుంటే కనుక లక్ష్మీమూర్తి గారి నెంబరు చెప్తామండి. లక్ష్మీమూర్తి గారికి మీరు డైరెక్ట్ కాల్ చేసి ఈ షో అయిపోయిన తర్వాత వారితో మాట్లాడవచ్చు. వారి యొక్క నెంబర్ వచ్చేసి 732-789-9677 అండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 732-789-9677. థ్యాంక్ యూ అండి. యా లక్ష్మి గారు, గో అహెడ్ అండి. మీరు ఇండియా వెళ్తే పాలసీ కట్టలేని సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది అని అంటే, యాక్చువల్గా ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియమ్స్ కడితేనే అది యాక్టివ్ ఉంటుందండి. ఇంకా మీరు ఇండియా వెళ్ళిన తర్వాత కట్టాలా వద్దా, అది కట్టగలుగుతామా లేదా అనేది మీరు పాలసీ తీసుకునేటప్పుడే ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మీరు కౌంట్లోకి తీసుకొని పాలసీ చేసుకుంటే బాగుంటుంది. దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్ దట్ వీ కెన్ డిజైన్ యువర్ పాలసీ అండి. అంటే ఎవరైనా ఎనీ ఇన్సూరెన్స్ ఏజెంట్, మీరు ఒక ఏజెంట్ తోటి కట్ చేసేటప్పుడు మీ సిచ్యువేషన్, మీ సందేహాలు, మీ ఫ్యూచర్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని మీరు కాన్సెప్ట్ అనేది ఒకటి డిజైన్ చేసుకుంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అవ్వకుండా కంటిన్యూ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు మీకు పర్సనల్గా అంటే మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే దయచేసి మా నంబర్కి ఎల్ఎఫ్ హెల్త్ గ్రూప్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. లేదు అని అంటే మీకు ఎవరైనా మీకు దగ్గరలో తెలిసిన ఎవరైనా ఏజెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. దయచేసి మీరు ఎవరికైనా పర్వాలేదు వర్క్ చేసి మీరు కవరేజ్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ నో మ్యాటర్ వాట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఇంతమందికి న్యూయార్క్ నుంచి మన శ్రీనివాస్ గారు అడిగారు కదండి కోవిడ్ 19 గురించి, దాని గురించి కూడా
గురించి ప్రయత్నం చేయరా? చాలా మంది COVID-19 సిచ్యువేషన్ లో అంటే పాలసీ తీసుకోవచ్చా, ఇస్తారా, ఇవ్వరా, లేకపోతే ఏదన్నా అయితే కవరేజ్ కవర్ అవుతుందా లేదా అని చాలా సందేహాలు వ్యక్తపరుస్తున్నారండి. యాక్చువల్గా అయితే COVID-19 వల్ల కనుక ఏమన్నా అయితే డెత్ కవర్ అవుతుందా అవ్వదా అంటే ఎస్ఆర్ నో అని చెప్పాలండి. ఎందుకంటే కవర్ అవుతుంది మామూలుగా, బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది నేను చెప్తానండి. ఏదైనా COVID-19 కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లైఫ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి మనకి ఏ సిచ్యువేషన్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ రిస్క్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నాము. సో మీరు ఎప్పుడైనా ఇన్సూరెన్స్ అప్లై చేసేటప్పుడు దయచేసి అంటే 100% ట్రై టు మేక్ ఇట్ ఈస్ 100% మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అప్లికేషన్లో ఇచ్చేలాగా చూసుకోండి. ఎందుకు అని అంటే అప్లికేషన్లో కనుక ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడం అంటూ జరిగితే మనకి అది ఎక్కువ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందండి. స్పెషల్లీ ఇట్లాంటి అనుకున్న సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా అది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా మన ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా కనుక ఇస్తే మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వీఆర్ వెల్ ప్రొటెక్టెడ్ అండ్ డెఫినెట్గా మనకి అది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్ ఇప్పుడు కొత్తగా COVID-19 వల్ల కొత్త పాలసీలు తీసుకోవచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకోవచ్చండి, తప్పకుండా. మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అప్లై చేసుకోవటానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే COVID-19 వల్ల కొన్ని స్పెషల్ క్వశ్చన్స్ లేకపోతే కొన్ని కండిషన్స్ వాట్ ఎవర్ అని కొన్ని పెట్టారు ఎవరు మన కంపెనీస్ కొన్ని పెట్టారు. సో మీరేంటంటే ఒక్కసారి మీరు ఏదైనా ఒక కంపెనీ సో అండ్ సో కంపెనీతో నేను ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు దయచేసి ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ COVID-19 ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఒకసారి చదవండి. దాట్ విల్ గివ్ యూ మీకు ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండ్ యూ విల్ బి సో ఇన్ఫర్మేటివ్ బిఫోర్ యూ స్టార్ట్ టేకింగ్ యువర్ పాలసీ. బట్ COVID-19 వల్ల పాలసీ తీసుకోవద్దు, ఇవ్వరు, అప్లై చేసుకోవద్దు అలాంటిది ఏం లేదండి. నార్మల్గానే మీరు అన్ని చేసుకోవచ్చు. యా, థ్యాంక్ యూ లక్ష్మి గారు, చాలా చక్కగా వివరించారు. COVID-19 కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. సో COVID-19 కాదు, ఎలాంటి అంటే మనిషి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు మనిషికి. సో వారందరికీ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటే బాగుంటుందని మీరు చాలా చక్కగా చెప్పారండి. సో ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టిన వారికి ఏమైనా అయ్యింది అనుకోండి, సో అన్ని ఇన్స్టాల్మెంట్ కట్టకుండా దురదృష్టవాత చనిపోతే, సపోజ్ ఒక 3 నెలలు ఇన్స్టాల్మెంట్ కట్టాడు, సో ఆ తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుందా? అలాంటివి వాళ్ళకి పాలసీస్ ఏంటి, పాలసీస్లో రకాలు ఉంటాయి కదండి, మా శ్రోతలకి చెప్పగలరా? ఇంతకు ముందు COVID-19 కూడా నేను ఇంకొక మెన్షన్ చేయదలుచుకున్నాను ఏంటి అని అంటే COVID-19 కవర్ అవుతుంది అవ్వదు అనేది డెఫినెట్గా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ అప్లికేషన్ అండి. అది మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఏంటి అని అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దయచేసి అదొకటి ఇన్సూరెన్స్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి, ఈ కోవిడ్ అనేది ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఈ సందర్భంలో ఏమన్నా జరిగితే, సో నేను మళ్ళీ సపరేట్ గా ఏజెంట్ కలవడం గానీ వెబ్సైట్ లో వెళ్ళి గానీ ఎన్రోల్ చేసుకోవాలా? ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ నాకు కోవిడ్ వస్తుందని తెలియదు కదండి. లేదు లేదు, అవన్నీ ఏం అక్కర్లేదు. ఇప్పుడు కొత్తగా అప్లై అంటే రీసెంట్ గా అప్లై చేసి ఒకవేళ కోవిడ్ వల్ల ఏదన్నా అయి ఉంటే అట్లా అంటే అలాంటి సిచ్యువేషన్ మీరు అంటే మేక్ ష్యూర్ దట్ మీకు ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత జరిగిన చేంజెస్ ఏమన్నా అంటే కూడా మీరు మేక్ ష్యూర్ మీరు అవన్నీ కూడా కవర్ చేస్తున్నారు వెన్ యూఆర్ అప్లైయింగ్ ఫర్ ద పాలసీ అనేది మేక్ ష్యూర్ విత్ ద ఏజెంట్. సో పాలసీస్ ఎన్ని రకాలు, పాలసీస్ ఏవి బెటర్ అనేది కొంచెం మా శ్రోతలకు వివరించే ప్రయత్నం చేయరా? పాలసీలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీలు ఉన్నాయండి. వచ్చేసి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాము, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే ఫైనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. అలాగే మన అంటే వెన్ ఇట్ కమ్స్ టు మనం ఎంప్లాయర్ ద్వారా కొన్ని ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, వచ్చేసి సింప్లిఫైడ్ ఇష్యూ అని, గ్యారంటీడ్ ఇష్యూ అని, అట్లా కొన్ని పాలసీలు రకాలు ఉన్నాయి. సో మీరున్న సిచ్యువేషన్ బట్టి మీ అంటే మీ గోల్స్, మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఆర్ షార్ట్ టర్మ్ గోల్స్, మీరు అంటే మీ వీసా స్టేటస్ అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మీరు అంటే ఏది తీసుకుంటే బాగుంటుంది అని నేను అంటే ఎట్లా జనరలైజ్ చేసి చెప్పలేము బికాజ్ ఇట్ ఇస్ కేస్ బై కేస్. బట్ మీరు ఏది తీసుకున్నా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండడం అండ్ మీ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్గా ఉండడం అనేది ఫస్ట్ బేసిక్ థింగ్ అండి. సో అది మీరు ఫస్ట్ మేక్ ష్యూర్ చేసుకోవాలి. తర్వాత బేస్డ్ ఆన్ మీ
లాంగ్ టర్మ్ గోల్స్ కానివ్వండి, లేకపోతే మీరు అంటే మీరు ఎందుకు ఏ ఏది ఏ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు అనేది, అన్ని పాయింట్స్ అన్ని ఒక దగ్గర పెడితే మీకు మీరు ఎందులో ఫిట్ అవుతారు అనేది మీ ఏజెంట్ ప్రొడ్యూసర్ మీకు కరెక్ట్గా చెప్పగలుగుతారు, అంటే రికమెండ్ చేయగలుగుతారు, సజెషన్ ఇవ్వగలుగుతారు. బేస్డ్ ఆన్ దట్ మీకు మేక్ ఎ డెసిషన్, వీళ్ళకి ఇదే బాగుంటుంది వీళ్ళకి ఇదే బాగుండదు అనేది ఏం లేదండి. ఇట్ ఈస్ కేస్ బై కేస్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సిచ్యువేషన్స్, ఓన్ గోల్స్. అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ కానీ ఉండే రిస్క్ టాలరెన్స్, దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ డిసైడ్స్. అంటే దట్ దట్ విల్ గివ్ యూ అన్ ఐడియా లైక్ విచ్ పాలసీ విల్ ఫిట్ ఇన్. మనకు ఒక కాలర్ ఒక ఆత్మీయులు కనెక్ట్ అయ్యారండి, వారు నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకట్ బొస్సు అండి, వెంకట రమణారెడ్డి బొస్సు, నేను హ్యూస్టన్ టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. యా, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది అంటారు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని. కాకపోతే ఇప్పుడు యాజ్ ఎ బిగినర్లకి, ఐ మీన్ పాలసీ సెర్చ్ చేసుకోవడం త్రూ ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి బెటరా, బెటర్ ప్రీమియం కోసం, లేకపోతే ఏజెంట్ త్రోని ఏజెంట్తో అప్రోచ్ అయ్యి ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటరా? ఇంకొకటి, మనకు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఓన్లీ ప్రీమియం ఒక్కటే కాదు కదా చూసుకునేది, కంపెనీ రెప్యుటేషన్, వాళ్ళ క్లెయిమ్ హిస్టరీ ఇవన్నీ చెక్ చేసుకుంటాం కదా. సో మనము ఏ ఫ్యాక్టర్స్ మనము కన్సిడర్ చేసుకోవాలి, అట్లనే ఇంకోటి మనకు బెస్ట్ వే, బెస్ట్ ప్రీమియం ఎక్కడ దొరుకుతుంది? మంచి క్వశ్చన్ అడిగారండి, నమస్తే అండి. యాక్చువల్గా ప్రీమియం అంటే మంచి కోట్స్ రావడానికి ఆన్లైన్లో వెళ్తే బెటరా, లేకపోతే ఏజెంట్ తోటి వెళ్తే బెటరా అనేది, అంటే ఇది బెటర్ ఇది బెటర్ కాదు అనేది ఏమి ఉంటుంది, మీ కన్వీనియన్స్. ఓకే, మీకు ఆన్లైన్లో చేసుకుంటే అంటే మీరు ఎక్కువ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, మీరు అది కన్వీనియంట్గా ఉంటుంది. నేను అంటే నేను ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఆన్లైన్ ఈజ్ వెరీ కన్వీనియంట్ అండి. అంటే జనరల్గా అప్పుడు ఏజెంట్స్తో చేసుకుంటే కూడా కొన్ని ఏంటంటే, డెఫినెట్గా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఏజెంట్ ఉంటారు కాబట్టి మీకు కొంచెం అక్కడ ఏంటంటే ఎవ్రీ స్టెప్ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏజెంట్ తోటి వెళ్ళడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది మంచిదా ఇది మంచిదా అనేది ఏం లేదండి, అన్ని మంచివే. మీకు మంచి విషయం ఏంటి అంటే మీకు ఇన్సూరెన్స్ ఉండడం అనేది మంచి విషయం, సో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, అందులో ఏమి అభ్యంతరం లేదు. అలాగే ఎలా చూస్ చేసుకోవాలి కంపెనీ, ప్రీమియం ఒక్కటే, ప్రీమియం తక్కువ రావటం ఒక్కటే కాదు కదా అని అన్నారు కదా, దట్ ఈస్ అంటే వెరీ గుడ్ పాయింట్ అండి. ఎందుకు అని అంటే డెఫినెట్గా మనం ఏదైనా చేసినప్పుడు మనకి అంటే మనం రేపు మనం లేనప్పుడు అది మనకి యూజ్ అవ్వాలి మన ఫ్యామిలీకి అనే ఉద్దేశంతో చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా షాప్ అరౌండ్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, మంచి కంపెనీస్, మంచి కంపెనీని చూస్ చేసుకోవడము, రేటింగ్స్, లేకపోతే చాలామంది రివ్యూస్ ఇస్తూ ఉంటారు, అవన్నీ చూసుకుంటే కూడా మీకు హెల్ప్ అవుతుందండి. అంటే ఇట్స్ అ సేమ్ థింగ్ అండి, మనం ఏది కొన్నా కూడా మనము వీ లుక్ ఫర్ బెస్ట్ థింగ్, రైట్? మనం ఆన్లైన్లోకి వెళ్తాం చూస్తాం, కారు కొనాలనుకుంటే 10 షాపులు తిరుగుతాము చూస్తాము, సో సేమ్ థింగ్ అండి. ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్, మీరు బెస్ట్ కంపెనీ, మంచి ప్రీమియం, ప్లస్ మంచి రివ్యూస్, రేటింగ్స్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, అన్ని మంచిగా ఉన్న కంపెనీని ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. వెంకట్ గారు చాలా చక్కటి ప్రశ్న అడిగారండి, థ్యాంక్ యూ వెంకట్ గారు ఫ్రమ్ హూస్టన్ టెక్సాస్ నుంచి. యా, సో ఒకసారి మీ వెబ్సైట్, మీ కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి మా శ్రోతలకి చెప్పే ప్రయత్నం చేస్తారండి. యాక్చువల్గా నా వెబ్సైట్ వచ్చేసి lmwealthgroup.com అండి, ఎల్ ఫర్ లక్ష్మి, ఎం ఫర్ మోపర్తి, lmwealthgroup.com అనే వెబ్సైట్ అండి. అండ్ నా ఫోన్ నెంబర్, మీరు ఏదైనా ఈమెయిల్ చేయాలి అనుకుంటే కూడా ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి, lmoparthi@lmwealthgroup.com. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 732-789-9677. మీకు ఏదైనా పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనేది కూడా మీరు మా ఆఫీస్ కాంటాక్ట్ చేయొచ్చు, నెంబర్ 732-789-9677. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా వీఆర్ హ్యాపీ టు డూ దాట్. బట్ మీరు మీ దగ్గరలో ఎవరైనా మీకు తెలిసిన ఏజెంట్స్ ఉంటే కూడా వాళ్ళతో కూడా వర్క్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యువర్ ప్రొటెక్ట్, యువర్ ఫ్యామిలీ ఈస్ ప్రొటెక్టెడ్. యా, థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీరు ఇంతమందికి ఒక ప్రశ్నకి ఇంకా ఆన్సర్ రాలేదండి మాకు. ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టిన వారు ప్రీమియం అంటే ఇన్స్టాల్మెంట్ కట్టకుండా దురదృష్టవత్తు వశాత్తు ఏమైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 3 నెలలు కట్టలేకపోయారు, వాళ్ళకి అలాంటి వారికి కూడా అంటే ఏమైనా
కొంచెం అంటే లిమిటేషన్స్ అవన్నీ కొంచెం చెప్పగలుగుతారా? మీ వాయిస్ మధ్యలో కట్ అవుతుంది లాస్, బట్ నాకు అర్థమైంది నేను చెప్తాను. ఒక 3 మంత్స్ కనుక ఇన్స్టాల్మెంట్ కట్టి 4 మంత్ కట్టలేదు, బట్ ఆ తర్వాత ఆ 4 మంత్ లో ఏమైనా అయితే ఎక్స్పెన్స్ కవర్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు, అంతేనా? కరెక్ట్ అండి, అవును. ఇన్సూరెన్స్ అనే కవరేజ్ అనేది మనకి ప్రీమియం కడితేనే అది ఇన్ఫోర్స్ ఉంటుంది. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఇప్పుడు మనకి లేటెస్ట్ అయితే ఇది మే మంత్ లో మనకి ఇన్సూరెన్స్ ఉండాలి అంటే మీరు మే ఫస్ట్ కి మీరు ప్రీమియం పే చేసి ఉండాలి. సపోజ్ మే 1st కి మీరు ప్రీమియం పే చేశారు, తర్వాత జూన్ 1st చేశారు, జూలై 1st చేశారు, మీరు జూలై 1st కి ప్రీమియం పే చేశారు అంటే ఈ వర్క్ అవర్డ్ ఇన్ జూలై 30th, వాట్ ఎవర్ ఇస్ దట్ మంత్. ఆ తర్వాత నుంచి మీరు ఒకవేళ నెక్స్ట్ ప్రీమియం కనుక మిస్ అయితే మీకు కవరేజ్ ఉంది, ఒక వారం రోజులు కవరేజ్ ఇస్తారండి. బికాజ్ మీరు మంత్లీ ప్రీమియం కడుతున్నారు కాబట్టి, మంత్లీ ప్రీమియం కడితే వారం రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఇయర్లీ ప్రీమియం కడితే మీకు 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ మీరు ఎలా కడుతున్నారు మీ ప్రీమియం అనే దాన్ని బట్టి మీకు ఆ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అది మీకు ఇచ్చిన పాలసీ డాక్యుమెంట్లో ఉంటుందండి, మీరు అది చదువుకొని ప్లీజ్ మేక్ ష్యూర్ అది మీరు గుర్తు కూడా పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి మనం అది సరిగా గుర్తుపెట్టుకోకపోతే కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ పీరియడ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా మనకి కవరేజ్ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మేక్ ష్యూర్ దట్ మీరు ప్రీమియమ్స్ పే చేయటం ఒకటి, మీరు గ్రేస్ పీరియడ్ ఒకటి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అకార్డింగ్లీ మీరు మీ పేమెంట్స్ చేసుకుంటే యూఆర్ వెల్ ప్రొటెక్టెడ్. యా అదేనండి, అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇయర్స్ నేను కడుతున్నాను అంటే, ఇప్పుడు కొన్నిసార్లు అంత అయిపోయిన తర్వాత కూడా మీరు 3 ఇయర్స్ లోపట అంటే దీనికి ఏమన్నా అంటే 5 ఇయర్స్ లిమిట్ అంటే 5 ఇయర్స్ కట్టిన తర్వాతనే మీకు ఎలిజిబుల్ అవుతుందా, అట్లా ఏమన్నా ఉంటుందా అనేది నా క్వశ్చన్ అండి. అంటే కంటిన్యూ కట్టుకుంటూ వెళ్తే ఇన్సూరెన్స్ అప్లికేబుల్ అవుతుంది. సో నేను ఏమంటాను అంటే, కట్టిన వాళ్ళే ఒకవేళ 1 ఇయర్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయారు అనుకోండి, సో 1 ఇయర్ తర్వాత వస్తుందా, లేకపోతే ఏమైనా మినిమం లిమిటేషన్ ఉందండి? అంటే పాలసీ నేను తీసుకున్నాను, నాకు పాలసీ బాండ్ వచ్చింది, ఎవ్రీథింగ్ రెడీ, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే 20 సంవత్సరాల పాలసీ తీసుకున్నాము, కానీ నేను తీసుకున్న తర్వాత 1 ఇయర్కే ఆ వ్యక్తి చనిపోయారు, సో అయినా కూడా అమౌంట్ వస్తుందా అనేది క్వశ్చన్. సో ఒకవేళ వస్తే ఫుల్ అమౌంట్ వస్తుందా, కొంతవరకే వస్తుందా, అంటే అందులో ఏమైనా టర్మ్ పాలసీ కానీ హోల్ లైఫ్ కానీ ఇలా డిఫరెన్షియేట్ ఏమైనా ఉందా, కొంచెం అసలుకి వివరించండి. ఉంటుంది యాక్చువల్గా టర్మ్ అయినా హోల్ లైఫ్ అయినా కూడా ఏంటంటే, మనకి ప్రీమియం ఆ టైంలో మనకి ఏదైనా అయిన టైంలో ప్రీమియం అనేది మనం పే చేస్తున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపాక్ట్, అంటే అఫ్ కోర్స్ దట్ డిసైడ్స్ వెదర్ యూఆర్ కవర్డ్ ఆర్ నాట్ అనేది. సో ఏ ఇయర్లో ఏమా అవుతుంది అనేది, అంటే మనం కట్టిన అమౌంట్ తోటి మనం కవర్ అవుతామా లేదా, ఒకవేళ కట్టకపోయినా కవర్ అవుతుందా లేదా అనేది మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, డిపెండింగ్ ఆన్ ద పాలసీ, మీరు టర్మ్ పాలసీ తీసుకున్నారా లేకపోతే హోల్ లైఫ్ తీసుకున్నారా, మీరు ఎన్ని ఇయర్స్ కట్టారు, ప్రీమియమ్స్ మిస్ అయినప్పుడు మీకు మీ అమౌంట్ ఏదైనా కంపెనీ దగ్గర ఉందా విచ్ ఇస్ అప్లికబుల్ టువర్డ్స్ ప్రీమియమ్స్ అనేవి, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అన్నమాట దట్ డిసైడ్స్. సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ పాలసీ యూ హ్యావ్ అండ్ వెదర్ ద ప్రీమియమ్స్ ఆర్ అప్లికబుల్ ఆర్ నాట్ అట్ దాట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. మనకు ఒక ఆత్మీయులు ఉన్నారండి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ రేడియో. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశ్వ అండి, న్యూజెర్సీ. యా విశ్వ గారు, మనకు లక్ష్మీపతి గారు ఇన్సూరెన్స్ గురించి ఈరోజు చెప్తున్నారండి, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే మేడంతో అడగండి. యా మైనర్ క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం బెనిఫిషియర్స్ ఇండియన్ సిటిజన్స్ పెడితే వాళ్ళకి SSN ఉండదు, సో ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఎలా జరుగుతుంది? సెకండ్లీ, ఎపిడెమిక్స్ పాండమిక్స్ క్లాజ్ అనేది మనం ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టొచ్చా, విచ్ విల్ కవర్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అండ్ ఎనీ ఫ్యూచర్ ఎపిడెమిక్స్ అండ్ సో ఆన్. అండ్ లాస్ట్లీ, లైఫ్ వర్సెస్ హోల్ ఇన్సూరెన్స్, ఏది బెటర్? థ్యాంక్ యూ అండి. మీ పేరు, సారీ మీ పేరు అండి? విశ్వ. విశ్వ, యా విశ్వ గారు థ్యాంక్ యూ అండి, మీరు వింటూ ఉండండి, లక్ష్మి గారు ఆన్సర్ చేస్తారు. లక్ష్మి గారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? విశ్వ గారు
ని ఇండియాలో బెనిఫిషియర్స్ ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు? మనకి వారికి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉండదు కదండి, సో అలాంటి వారికి మరి అమౌంట్ వెళ్తుందా అంటే బెనిఫిషియర్ కింద ఉన్న వాళ్ళకి అనేది వారు అడిగిన ప్రశ్న. ఇంకొకటి ఈ కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చినప్పుడు అవి ముందే ఎలా చెప్తాము అనేది వారు అడిగిన ప్రశ్న. యాక్చువల్గా ఇండియాలో బెనిఫిషియర్స్కి ఎస్ఎస్ఎన్ ఉండదండి, మీరు చెప్పేది కరెక్టే. బట్ అంటే కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు, ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో మీకు అది కరెక్ట్గా అంటే హెల్ప్ కావాలి, కరెక్ట్ అంటే మీరు యాక్యురేట్గా చేసుకోవాలి అని అనుకుంటే మీరు కంపెనీకి కాల్ చేసి చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళు మీకు కరెక్ట్గా హెల్ప్ చేయగలుగుతారు. బికాజ్ అంటే టెరిటరీ బెనిఫిషియర్స్ అని కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము చేసే ఈ ప్రాసెస్లో మోస్ట్లీ 99.9% అమెరికన్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇదే అడ్రస్లు ఇదే బెనిఫిషియర్స్ పెడుతూ ఉంటాం కాబట్టి నాకు 100% ఐడియా లేదండి. అందుకే నేను ఇంతకుముందు ఎవరు అడిగితే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చా అని నేను మీరు కంపెనీకి కాల్ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. మీరు ఒకసారి అక్కడ కంపెనీ తోటి కాల్ చేసి అందుకు కరెక్ట్గా చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ డోంట్ నో అండి. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. దయచేసి మీరు ఏ కంపెనీతో పాలసీ తీసుకున్నారో ఆ కస్టమర్ సర్వీస్ కాల్ చేసి అడిగి మీరు ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. యా థ్యాంక్ యూ లక్ష్మి గారు. మన విశ్వ గారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారండి, పాలసీస్ టర్మ్ హోల్ లైఫ్ ఉంది కదండి, మీ సజెషన్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నా వయసు 30 సంవత్సరాలు, సో టర్మ్ ఇదో తీసుకుంటే మంత్లీ ఎంత పడుతుంది, ఆ హోల్లో తీసుకుంటే ఎంత పడుతుంది, ఒక ఒక ఎగ్జాంపుల్ ఇస్తే శ్రోతలకి ఈజీగా అవుతుంది. అంటే కొన్నిసార్లు ఇన్సూరెన్స్ అనగానే నెలకి లైక్ $500 కట్టాలి, $1,000 కట్టాలని ఒక అది ఉంది. అంటే ఇక్కడ అమౌంట్ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పర్సన్, అంటే 500 ఎట్ ఎ టైమ్ వెళ్ళాలి అంటే కనుక, సో మినిమం ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తికి టర్మ్లో కానీ మినిమం అంటే ఎంత పడుతుంది ఏమైనా చెప్పగలుగుతారు? రఫ్ నెంబర్స్, అంటే నాట్ అంటే మీరు అన్నది ఇన్సూరెన్స్ వాళ్ళ యొక్క వయస్సు మిగతా అన్ని సినారియోస్ ఏర్పడతా తెలుస్తాయి, ఒక రఫ్ ఫిగర్ ఏమైనా చెప్పగలుగుతారా? ఒక పాలసీని తీసుకుందాం అనుకుంటే ఎంత అమౌంట్ కట్టాలి మంత్లీ ఆర్ ఇయర్లీ బ్యాలెన్స్? ఇప్పుడు మీరు అడిగినట్టు ఒక 30 ఇయర్ పర్సన్ ఒక పాలసీ తీసుకోవాలి అనుకుంటే ఎంత ప్రీమియం పడుతుంది అని అంటే, దీంతో సో మెనీ మళ్ళీ అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఏంటి ఇప్పుడు మీకు 30 ఇయర్స్, ఓకే మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మీరు ఏం మెడికేషన్ తీసుకుంటున్నారా, ప్లస్ ఇంకోటి హెల్త్ బాగుందండి, ఏమీ లేవు ప్రాబ్లమ్స్, రక్త పరీక్షలు అన్ని చేయించుకుని అంత బాగుంది, 30 ఇయర్స్ నా వయసు. సో మామూలు ఎంత అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఒకవేళ ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలంటే నేను వారితో మాట్లాడి కమిట్ అయితే మళ్ళీ చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చాలా మంది ఇన్సూరెన్స్. యాక్చువల్గా మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ తో మాట్లాడి పాలసీ చేయకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని మీరు ఎప్పుడు ఫీల్ అనుకోవద్దండి. ఫీల్ ఎవరు ఫీల్ అయినా ఎవరు ఫీల్ అవ్వకపోయినా డెసిషన్ మేకింగ్ మీరు చేసుకోవాలి, అది మీకు యూజ్ కావాలి కాబట్టి ఫైనల్గా మీరేం చేయాలనుకుంటున్నారు అన్నదే ఇంపార్టెంట్. ఓకే మీరు అవన్నీ పట్టించుకోవద్దు, మీరు ఏజెంట్ ఫీల్ అవుతారేమో అట్లా అని భయపడి మాట్లాడకుండాను, లేకపోతే అంటే మీరు అయ్యోతి చేయకపోతే ఏమని అనుకుంటారేమో అని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మాత్రం ఉండద్దు. మీకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఫస్ట్ నో వాట్ ఇట్ ఈస్, వై యూ నీడ్ ఇట్ అని తెలుసుకున్న తర్వాత మీరు డెసిషన్ మేకింగ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో అయినా చేసుకోవచ్చు, బట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 30 ఇయర్స్ పర్సన్కి ఎంత పడుతుంది అనేది, ఓకే 30 ఇయర్ పర్సన్ మళ్ళీ విలాస్ యాక్చువల్గా మీరు ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, 100K తీసుకుంటున్నారా, 200K, మిలియన్, అండ్ హౌ మెనీ ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఆర్ హోల్ లైఫ్. యాక్చువల్గా యాజ్ లో యాజ్ మీరు $10 పర్ మంత్ కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. మీకు మినిమం నాకు ఒక మినిమం ఒక 100K ఇన్సూరెన్స్ పాలసీ కావాలండి అని అనుకుంటే $10 పర్ మంత్. కానీ నేను ఇక్కడ చెప్పట్లేదు మీకు $10 ఇన్సూరెన్స్ పాలసీ వస్తుందని నేను చెప్పట్లేదు, బట్ మీరు మినిమం ఇన్సూరెన్స్ తీసుకోవాలి 30 ఇయర్స్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎలా ఉంటుంది అనే ఐడియా. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. సో ఇంతకుముందుకి విశ్వ గారు ఇంకొక
కూడా అడిగారండి. అదే అంటే అందులో టర్మ్ ఉంది, ఓల్ ఉంది, ఓల్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇంకా ఏమేమి పాలసీస్ ఉన్నాయండి, అది కూడా ఒకసారి చెప్తారండి. జనరల్ గా టర్మ్, ఓల్, యూనివర్సల్ లైఫ్, వేరియబుల్ యూనివర్సల్ లైఫ్ ఇండెక్స్, రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. లక్ష్మి గారు ఒక్క నిమిషం అండి, మనకు ఒక ఆత్మీయులు కనెక్ట్ అయ్యారండి. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ రేడియో. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుధాకర్ అండి. సుధాకర్ సుధాకర్ గారు నమస్కారం అండి, మనకు లక్ష్మీ ఉపర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. నమస్కారం అండి, చెప్పండి. అదే ఇప్పుడు పాలసీ తీసుకున్నాను, పాలసీ తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రీమియం ఇంక్రీజ్ చేసి ప్రస్తుతం ఇంక్రీజ్ కాదన్నారు, తర్వాత ఇప్పుడు ఇంక్రీజ్ అయింది అనమాట. అది ఆటోమేటిక్ ఇంక్రీజ్ చేశారు వాళ్ళు. ఇది పాసిబుల్ పాసిబుల్ అండి? అంటే ఎందుకు ఇంక్రీజ్ చేశారు అనేది మీరు, మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? మాట్లాడారా మీ ఏజెంట్ తో కానీ కంపెనీతో కానీ? నేను మాట్లాడలేదు. మామూలుగా అయితే చెక్కు మామూలుగా చెక్ మంత్లీ చెక్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళు అందులో ఇంక్రీజ్ చేశారన్నమాట. అది అంటే మీరు అడిగే నాకు అర్థమైన పట్టు ఏంటంటే, అట్లా ఇంక్రీజ్ అయ్యే పాలసీలు కూడా ఉంటాయా అని మీరు అడుగుతున్నారు నన్ను. అలా ఇంక్రీజ్ అయ్యే పాలసీలు కూడా ఉంటాయండి. అది విషయం ఇక్కడ మీరు ఏంటంటే, మీకు ఎలాంటి పాలసీ చేశారు? మీకు ఒకవేళ కనుక మీ చేసిన ఎవరైనా మీ ప్రీమియం ఇంక్రీజ్ అవ్వదు అని మీకు చెప్పి ఉండి గనక ఇప్పుడు ప్రీమియం ఇంక్రీజ్ అయ్యి ఉంటే ఎందుకు అలా అయ్యింది అనేది మీరు డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఏజెంట్ తోటి మాట్లాడుతూ కంపెనీకి కాల్ చేసినా కూడా వాళ్ళు చెప్తారు ఎందుకు ఇంక్రీజ్ అయింది అనేది. థ్యాంక్ యూ సుధాకర్ గారు, మీరు అట్లాంటి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వింటూ ఉండండి, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు lmwealthgroup.com కి కనెక్ట్ అవ్వండి, లేదు అంటే లక్ష్మీపర్ గారు ఈమెయిల్ చేయండి. యా, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. లక్ష్మి గారు, మీరు మధ్యలో పాలసీస్ గురించి చెప్తున్నారు ఒకసారి. ఏ అంటే పాలసీస్ వచ్చేసి మనము అంటే జనరల్గా క్యాటగరైజ్ చేస్తే కమ్స్ ఇన్ టూ క్యాటగిరీస్, టర్మ్ పాలసీ అండ్ పర్మనెంట్ పాలసీ, ఆర్ హోల్ లైఫ్, ఆర్ మనీ బ్యాక్ పాలసీ, ఏదైనా అనుకోవచ్చు. సేమ్ అంటే ఆ వర్డ్ అనేది మనం డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాం దానికి. సో టర్మ్ ఈజ్ నథింగ్ బట్ టెంపరీ ఇన్సూరెన్స్. అంటే మనకి ఈజీగా అర్థం అవ్వాలి అంటే టర్మ్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ రెంటింగ్ ఏ హౌస్. అంటే వీ పే ఫర్ ఇట్, వి పే టు లివ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక 5 ఇయర్స్ ఉన్నా, 10 ఇయర్స్ ఉన్నా, 20 ఇయర్స్ ఉన్నా, యూ డోంట్ ఓన్ ఎనీథింగ్. బట్ మీకు మీరు పే చేసిన రోజు యూ కెన్ లివ్ ఇన్ దట్ హౌస్. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ అప్లైస్ టు టర్మ్ ఇన్సూరెన్స్ అని. సో మీరు 5 ఇయర్, 10 ఇయర్, 15, 20 ఇయర్ ఏ పాలసీ అయితే తీసుకుంటారో ఆ టర్మ్ మీకు ప్రీమియం పే చేసిన రోజు మీకు కవరేజ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ పీరియడ్ మీ కవరేజ్ ఎండ్ అవుతుంది, మీరు కావాలి అనుకుంటే మళ్ళీ కొత్త కవరేజ్ తీసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్ బట్టి, మా సర్కమ్స్టాన్సెస్ బట్టి. దట్ ఈస్ టెంపరీ. సో ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి హోల్ లైఫ్, పర్మనెంట్, మనీ బ్యాక్, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ లైక్ ఓనింగ్ ఏ హౌస్. మనం ఒక హౌస్ కొనుక్కుంటే యూ పే ద మార్టిగేజ్, అట్ ద సేమ్ టైం యూ పే ద ప్రీమియమ్స్. సో యూ కీప్ ఆన్ పేయింగ్ సమ్ ఇయర్స్, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ మీకు ఆ పాలసీ అనేది యూ ఓన్ దట్ హౌస్ యాజ్ ఇఫ్ యూ ఓన్ యువర్ హౌస్. మీకు ఎలా అయితే మీ హౌస్ అనేది ఒక ప్రాపర్టీ మీరు ఓన్ చేస్తారో, అలాగే మీ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది మీరు ఓన్ చేస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏది బెటరు అనేది కూడా, ఎవరికి ఏది బెటర్ అనేది కూడా మళ్ళీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కేస్ బై కేస్. మీకు అంటే వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు సో మెనీ ఫ్యాక్టర్స్ అవి డిసైడ్ చేయడానికి. మీ ఏజ్, మీ పిల్లల ఏజ్, మీ ఇన్కమ్, మీ నెట్వర్త్, మీ రిస్క్ టాలరెన్స్, మీ ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు వాట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్, అంటే ఎంత రిస్క్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటారు, మీకు లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, అంటే మీకు 20 ఇయర్స్ కాదు, 20 వై యూ నీడ్ ఆఫ్టర్ 20 ఇన్సూరెన్స్ ఆఫ్టర్ 20 ఇయర్స్, మీ రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి, సో మెనీ ఫ్యాక్టర్స్ అన్ని మీకు క్వశ్చనర్ మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత దెన్ ఓన్లీ వీ కెన్ సజెస్ట్ మీకు ఏది తీసుకుంటే బాగుంటుంది అని. బికాజ్ ఇట్స్ నాట్ సింప్లీ లైక్ మీరు టర్మ్ తీసుకోండి లేకపోతే మీరు హోల్ లైఫ్ తీసుకోండి అని సింపుల్గా చెప్పలేము, బికాస్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ కూడా. కాదండి, నాకు అంటే చాలా చక్కగా చెప్పారు. అంటే మన
జనరల్ ఏంటంటే తక్కువ తోటి ఎక్కువ బెనిఫిట్ ఉండే పాలసీ కావాలండి. సో అలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం అన్నది. ఇలా తక్కువ తోటి ఎక్కువ బెనిఫిట్, ఎక్కువ తోటి తక్కువ బెనిఫిట్ అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ లో. ఇంకా తక్కువ తోటి ఎక్కువ బెనిఫిట్ కావాలి అని అనుకుంటే నేను అంటే నా అభిప్రాయం చెప్తున్నాను ఏంటి అని అంటే, మనకి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మనకి ఫ్యామిలీ, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి మనకి, రైట్? పిల్లలకి ఎడ్యుకేషన్, లేకపోతే మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మోర్ డిపెండెన్స్, పేరెంట్స్ అందరూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకు అని అంటే మనము మనకి కరెక్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో తీసేసుకున్నామంటే తీసేసుకున్నామని అంటే చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటే కూడా మనకి అన్నీ కవర్ అవ్వవు. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి ఏదైనా అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని మాట్లాడుకుంటే, ఒక 40 ఇయర్స్ పర్సన్కి సంథింగ్ హ్యాపెండ్ అనుకుంది. సో హీ హ్యాస్ ఎ మార్టిగేజ్ ఫర్ $500,000 అండ్ హిస్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు గో టు కాలేజ్ అండ్ అదొక 200,000 to 250,000 కవర్ అవ్వచ్చు. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి నెక్స్ట్ 10-15 ఇయర్స్ పిల్లలు సెటిల్ అయ్యే వరకు 10-15 ఇయర్స్ దే నీడ్ సమ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇలా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీ నీడ్స్ $1,000,000 కవరేజ్ అని అనుకుంటాం. సో $1,000,000 కవరేజ్ తీసుకున్నప్పుడు హీ హ్యాస్ ఎ బడ్జెట్ ఆఫ్ లెట్స్ సే $50 ఆర్ $100 ఆర్ నాట్ మోర్ దాన్ దాట్. అలాంటప్పుడు వాట్ ఐ వుడ్ రికమెండ్ అంటే ఐ లాస్కింగ్ టు గో ఫర్ ద టర్మ్ పాలసీ. ఎందుకు అని అంటే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇన్సూరెన్స్లో కవర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అండర్ హిస్ బడ్జెట్, రైట్? నేను $100 పెట్టేస్తాను, నాకు $1,000,000 హోల్ లైఫ్ రావాలి అని అంటే కూడా అది రాదు, పాసిబుల్ కాదు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో ఏజెంట్స్ ఎవరైనా ఏం సజెస్ట్ చేస్తారు అంటే, మీరు ఎన్ఎఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీ బడ్జెట్లో మీకు ఈ పాలసీ వస్తుంది అని చెప్పి మేము సజెస్ట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో నా వయసు 30 సంవత్సరాలు, నాకు 100K ప్యాకేజ్ ఉంది. ఓకే, నేను ఒక 1,000,000 ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే నేను విన్న సమాచారం ఏంటంటే, ఎవరి యొక్క ఆదాయం అయితే ఉంటుందో దానికి 10 రెట్లు కూడినటువంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నది నేను విన్న మాట. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీరు చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది 100K సాలరీ, నేను 1,000,000 పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. సో మంత్లీ మీరు ఉన్న దాని ప్రకారం నా ఆరోగ్యం అంతా పర్ఫెక్ట్ ఉందండి, నేను మంత్లీ ఎంత కట్టాలి చెప్పండి. ఓకే, మీరు 30 ఇయర్ ఓల్డ్ అండ్ మీ హెల్త్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, మీకు 100K ప్యాకేజ్ అండ్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ 10 times ఆఫ్ మీ సాలరీ తీసుకోవడం ఇస్ అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్, బట్ కాకపోతే వీ వుడ్ రికమెండ్ లిటిల్ మోర్. మీరు యంగ్ ఉన్నప్పుడు మేబీ అప్ టు 20% 20 times ఆఫ్ మన సాలరీ తీసుకుంటే మేము రికమెండ్ చేస్తాం, అంటే యాజ్ ఏ నేను రికమెండ్ చేస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మళ్ళీ ఎవరు క్లయింట్ ఉంటారో వాళ్ళదే ఉంటుంది, రికమెండేషన్ మాత్రమే మేము చేస్తాము. ఓకే, మీరు 10 times తీసుకుందాం అనుకుంటే ఇట్స్ బికమ్స్ $1,000,000. 30 ఇయర్స్ ఇఫ్ పర్ఫెక్ట్ హెల్త్ ఉంటే కనుక ఇట్ కుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ $50 to $100 అని చెప్తాను. ఎందుకంటే ఐ కెనాట్ గివ్ యూ ఎగ్జాక్ట్ అమౌంట్. ఓకే, యా, మంత్లీ $100 అంటే నాకు పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు 100, ఇంతమందికి ఒక మనకు శ్రోతలు కూడా చెప్పారు ఏమనంటే, గో ఫండ్ ఇలాంటి ఏదో జరిగిన తర్వాత గో ఫండ్ కు అడగడము అనేది కొంచెం అంటే పరిస్థితులు బాగాలేనప్పుడు దట్ ఈస్ ఫైన్ అండి. అంటే జనరల్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం $50 to $100. సో నేను మంత్లీ ఒక $100 నేను బయట లంచ్కి వెళ్ళినా లేతే కొన్ని సమయాల్లో చాలా మందికి డొనేషన్ చేస్తూ ఉంటాము, కానీ నా ఫ్యామిలీకి నా కోసం $100 కట్టడం అంటే నాకేం పెద్ద ఇబ్బంది ఏం కాదండి. మీరు చెప్పేదాని ప్రకారం $50 to $100 ఆ ఇంకొక $50 ఎక్కువైనా అంటే 50 to 150 మంత్లీ కనుక నేను కట్టగలిగితే, సో నా ఫ్యామిలీకి నాకేమైనా కూడా నాకు గో ఫండ్ అవసరం లేదు కదండి. $1,000,000 ఈజీగా ఫ్యామిలీకి వచ్చేస్తుంది. సో శ్రోతలకి అంటే నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక తీసుకోవాలనుకుంటే కనుక మినిమం ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఒక ఆలోచన. అంటే ఇప్పటికి లక్ష్మి గారు చెప్పినట్టు లక్ష్మి గారితో మాట్లాడుతుంటే నాకు అర్థమైనది చెప్తానండి. తర్వాత ఒకటండి, ఇంకొక ప్రశ్న ఇప్పుడు మనకి వాట్సాప్లో అడిగారు, మాకు ఆల్రెడీ నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను, నాకు కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది, మళ్ళీ నేను బయట ఎందుకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది ఒక ప్రశ్న. సో మీరు దానికి ఇచ్చే సమాధానం ఏమంటారు? అంటే కంపెనీ ఇన్సూరెన్స్ ఉండగా పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా అవసరమా?
చాలా మంచి ప్రశ్న అండి ఇది, ఎందుకంటే చాలా మందికి ఉండే క్వశ్చన్ ఇది. యాక్చువల్గా మీకు కంపెనీలో ఇన్సూరెన్స్ ఇస్తుండి ఉండొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీలో ఎంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఆ ఇచ్చే ఇన్సూరెన్స్లో మీకు డీఫాల్ట్గా యాజ్ ఏ గ్రూప్ కవరేజ్ మీకు ఎంత ఇస్తున్నారు, తర్వాత మీరు దాని మీద అంటే మనం సప్లిమెంటల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయర్ ఒక 100K ఇస్తున్నారు, మీరు ఎక్స్ట్రా కావాలి అంటే కూడా తీసుకోవచ్చు అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు అలా ఆప్ట్ చేసుకొని ఉండొచ్చు. అలాంటప్పుడు మీకు ఎంత కవరేజ్ ఉంది అవన్నీ కూడా ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని, మీరు ఎంప్లాయర్ దగ్గర ఇన్సూరెన్స్ కంటిన్యూ చేస్తున్నారు బాగానే ఉంది, బట్ ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ, మీరు ఎన్ని ఇయర్స్ అక్కడ కంటిన్యూ అవుతారు అనే గ్యారంటీ మీకు ఉందా? మీరు కరెక్ట్ ఖచ్చితంగా నేను ఎన్ని ఇయర్స్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతానండి అని అంటే ఎస్, మీకు మీకు యు ఆర్ గుడ్ విత్ యువర్ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్. లేదండి నాకు ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే నేను మూవ్ అవుతాను, లేదా ఇప్పుడు వీ నెవర్ నో రైట్, ఇప్పుడు కంపెనీకి ఏదైనా ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో కూడా మనకు తెలియదు. సో దెర్ ఇస్ నో నథింగ్ పర్మనెంట్ కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మనకి అంటే మనం వీ ఎండ్ అప్ ఇన్ అనదర్ జాబ్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే మనం ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ని మనతో తీసుకెళ్లే సిచ్యువేషన్ మోస్ట్లీ టర్మ్ పాలసీలో ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు మీరు ఆ జాబ్స్ మూవ్ అయినప్పుడు మీరు మళ్ళా మీకు ఆ కవరేజ్ ఉండదండి. ప్లస్ మీరు అప్పుడు కొత్తగా కవరేజ్ నేను అప్పుడు తీసుకోవచ్చు కదండి అనుకుంటే మీరు తీసుకోవచ్చు అప్పుడు కూడా, కాకపోతే మనకి గ్యారంటీ ఉండదు కదా. మీరు ఆ టైంలో మీరు అప్లై చేసినా మీకు ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అనేది ఎవరు నోబడి కెన్ ప్రిడిక్ట్. లైఫ్ ఇస్ లైఫ్ అంటేనే అన్ప్రెడిక్టబుల్ రైట్. మీరు ఆ ఏజ్లో మీకు హెల్త్ బాగుండకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉండొచ్చు, ఆర్ ఇట్ మైట్ బి కమింగ్ మీకు ఎక్స్పెన్సివ్ అవుతుండొచ్చు. బట్ మీరు యూ మైట్ బి డెస్పరేట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ మీకు ఇన్సూరెన్స్ కావాలి బికాస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డిపెండెన్స్. అలాంటి సిచ్యువేషన్ కవర్ చేసుకోవడానికి అంటే యాజ్ ప్రొడ్యూసర్స్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే, మీరు ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ప్లీజ్ మీరు హెల్తీగా ఉన్నప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు మీ ఓన్ ఇన్సూరెన్స్ కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా, అంటే ఏమి మీరు అవుతుందా అలాగే అలా ఎందుకు ఆలోచించాలండి, నాకు అలా అవ్వకపోవచ్చు కదా, బాగానే ఉండొచ్చు కదా, ఉండొచ్చు అంత బాగుండొచ్చు, బట్ అంత బాగుంటుందనే గ్యారంటీ లేదు. కాబట్టి మేక్ ష్యూర్ దట్ యువర్ ఇన్సూరెన్స్ అనేది ఒక గిఫ్ట్ అండి, ఇట్స్ నాట్ ఎ రైట్. మనం డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కొనుక్కోగలిగే ఫెసిలిటీ లేదు మనకి. ఇన్సూరెన్స్ అనేది మనం అప్లై చేస్తే మన కండిషన్ని బట్టి మనకి మన రిస్క్ అసెస్మెంట్ని బట్టి కంపెనీ డిసైడ్ చేయాలి మనకి ఇన్సూరెన్స్ ఇవ్వాలా లేదా. కాబట్టి ఆ రిస్కులన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎంగేజ్ ఉన్నప్పుడు హెల్తీగా ఉన్నప్పుడు మీ ఓన్ పాలసీ పెట్టుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. చాలా థ్యాంక్స్ లక్ష్మి గారు, మీరు సమాధానాలు చాలా క్లియర్గా చెప్పారు. సో ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయండి, ఇంకా మా శ్రోతలకి ఇంకేమన్నా మీరు అంటే నేను అడిగినే కాకుండా మిస్ అయిన ఏమన్నా ఉంటే కనుక మీరు ఒకసారి పాలసీస్ గురించి ఇంకొంచెం క్లియర్ చెప్తారు. శ్రోతలకు ఒక విజ్ఞప్తి అండి, మీరు ఇప్పుడు 1 hour షో మనకి డిస్కషన్ జరిగింది, మనకి ఇంకొక 15 minutes ఎక్స్ట్రా టైం ఉంది. సో మీరు ఇంకేమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే, నేను కవర్ చేయని ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడవచ్చు అండి. మీరు కాల్ చేయాలనుకుంటే కనుక స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లేదా మీరు మొబైల్ నెంబర్ 9197012005కి కాల్ చేయండి. మనకి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి ఆత్మీయులు, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అరుణ్ అండి, నమస్తే, న్యూజెర్సీ నుంచి. క్వశ్చన్ ఏంటి అరుణ్ గారు, నమస్తే అండి, యా గో అహెడ్ అండి. ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమన్నా సలహాలు ఇస్తారా అండి, ఏమన్నా పాలసీస్ ఇలాంటి టైప్ పాలసీస్ తీసుకోవాలి లెస్ దెన్ 1 year ఆర్ లెస్ దెన్ 2 year కిడ్స్ కి? ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటండి అంటే, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ కిడ్స్ మనం ఫస్ట్ యాజ్ అ పేరెంట్స్ మనకు కవరేజ్ ఉండేలా చూసుకోవాలండి. సో ఫస్ట్ మీకు ఇన్సూరెన్స్ ఉండేలాగా చూసుకోండి, బికాజ్ ఎందుకంటే కిడ్స్ ఆర్ డిపెండెంట్స్ ఆన్ అస్, పేరెంట్స్ మీద కిడ్స్ డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఫస్ట్ మీరు అది కవర్ అయిన తర్వాత దెన్ ఎస్ డెఫినెట్లీ యూ కెన్ థింక్ అబౌట్ కిడ్స్ పాలసీస్ అండి. కాకపోతే కిడ్స్ పాలసీస్ అంటే లెస్ దెన్ 1 year చేసుకుంటే మంచిదా అని మీకు అంటే అది ఎలా డిసైడ్ చేస్తాము అని అంటే, ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు కిడ్స్కి? అంటే అఫ్కోర్స్ కిడ్స్కి ఎట్లాగో రిస్క్ ఉండదు కాబట్టి సేవింగ్స్ పాలసీలే చేసుకుంటాం మనం జనరల్గా. సో మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం చేయాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకు జస్ట్ సేవింగ్స్ లాగా చేయాలనుకుంటున్నారా అనేది, అంటే మీ మీ
వాట్ ఈస్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ కిడ్స్ ఇన్సూరెన్స్ అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటే బాగుంటుందండి. అయితే ఇప్పుడు నేను మా పిల్లలకి నేను అంటే నా కాలేజ్ వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను మా పిల్లలకి సేవింగ్స్ పాలసీ చేస్తున్నాను. సో అది 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 నాకు అంటే నా పర్స్పెక్టివ్ నేను ఐ వాంట్ టు సేవ్ ఇన్ సమ్వేర్ వేర్ ఐ కెన్ యూజ్ దట్ ఫండ్ ఫర్ కాలేజ్ ఎడ్యుకేషన్. నేను వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుకుంటున్నానండి. సో మీరు అంటే మీరు ఒక ప్రొడ్యూసర్తోనో లేకపోతే ఏజెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు ఇచ్చే ఆప్షన్ బట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు ఎంత చేయాలనుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకుంటే మీకు అది ఐడియల్ ప్లాన్ అవుతుంది. బికాస్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ యూ కెన్ జనరలైజ్ చేసి చెప్పేది కాదు, బట్ డెఫినెట్గా మీరు చేసుకోవచ్చు కిడ్స్ కోసం కూడా సేవింగ్స్ పాలసీస్. మీరు చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే అండి, మళ్ళీ ఓకే. లక్ష్మి గారు మనకు ఇంకొక ప్రశ్న వచ్చిందండి. వాట్ ఇఫ్ డెత్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ కంట్రీ? నేను పాలసీ తీసుకున్నాను కానీ నేను ఇండియా కానీ వేరే కంట్రీ వెళ్ళి అక్కడ ఏమన్నా జరిగితే అప్పుడు అలా ఎలా ప్రూవ్ చేసుకోవాలి? యాక్చువల్గా మీకు డెత్ ఎక్కడైనా కూడా ప్రూవ్ అనేది ఎనీవేర్ అండి, డెత్ ప్రూవ్ ఏముంటుంది, డెత్ సర్టిఫికేట్ లైక్ ద సేమ్ థింగ్ లైక్ వీ హ్యావ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, డెత్ సర్టిఫికేట్ అలా ఖచ్చితంగా ఉంటుందండి. సో మనం ఆ డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మీకు పాలసీ తీసుకున్న తర్వాత అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడ ఏమైనా అనుకున్న సిచ్యువేషన్ జరిగినా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకొకసారి మొత్తము అమౌంట్ చెల్లించాలంటే మీరు జనరల్గా అంటే మీరు శ్రోతలకు చెప్పాలనుకుంటే నెలవారీగా పాలసీయా, 3 నెలలకు ఒకసారా, ఏడాదికి, అంటే విచ్ వన్ యూ సజెస్ట్ అని చెప్పేసి ఒకరు అన్నారండి. అంటే ప్రీమియంస్ ఎలా కట్టాలి అనేది? అవును, పాలసీ ప్రీమియం ఎలా కట్టాలి? మంచిగా వస్తుందండి. పాలసీ ప్రీమియంస్ ఎలా కట్టాలి అనేది కూడా అండి, ఇప్పుడు మీరు మనం కార్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటున్నాము, ఎలా కట్టాలి అనేది కంప్లీట్లీ అప్ టు యూ అండి. ఇప్పుడు లెట్స్ సే ఒక పాలసీకి $1,000 మీరు ఇయర్లీ కడితే $1,000 పడుతుంది అనుకోండి. అంటే నేనేం అనుకుంటాను అనేది మీకు చెప్తున్నాను. ఒక $1,000 పడుతుంది మనకి ఇయర్లీ ప్రీమియం కడితే. సో నేను ఇఫ్ నేనైతే ఏం చేస్తాను అంటే ఇఫ్ ఐ కెన్ ఎఫర్డ్ దట్ $1,000 నేను అప్ ఫ్రంట్గానే పే చేస్తాను. ఎందుకు అని అంటే ఒకవేళ మంత్లీ పే చేస్తే మరి నాకు ఒక $5-$6 ఎక్స్ట్రా మంత్లీ పడుతుంది అంటే, సో ఐ ఎండ్ అప్ పేయింగ్ మేబీ $50-$60 ఎక్స్ట్రా ఇన్ 1 ఇయర్. నేనేం ఆలోచిస్తాను అంటే ఓకే ఆ $1,000 నేను బ్యాంక్లో పెట్టుకుంటే నాకేం రిటర్న్స్ రాదు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఓకే ఐ జస్ట్ పే టు మై ప్రీమియం అంటే టువర్డ్స్ మై ప్రీమియమ్స్ అనుకుని నేను పే. అది నా కంఫర్ట్ అంటే. ఇప్పుడు మీరు కొంతమంది ఎలా ఉంటారంటే ఓకే అప్ఫ్రంట్గా ఎందుకంటే పే చేయటము, నేను మంత్లీ పే చేసుకుంటాను, ఓకే నాకు ఒక $5-$6 ఎక్కువ పడుతున్నా పర్వాలేదు, బట్ నేను అంటే అప్ఫ్రంట్గా పే చేయాల్సిన అవసరం లేదు కదా అనేది అనుకుంటే, ఎస్ దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. ఎండ్ ఆఫ్ ద డే ప్రీమియమ్స్ పే చేసి మీరు కవరేజ్ని ఇంటాక్ట్ ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఎలా పే చేసినా పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఇంకొక ప్రశ్న వచ్చింది, పాలసీదారులకి బోనస్ లాంటివి ఏమన్నా ఇస్తారా? మీరు పాలసీలు బోనస్లు అలాంటివి హోల్ లైఫ్ తీసుకున్నప్పుడు దాంట్లో మనం అంటే బోనస్ అనేవాడు మనం జనరల్గా ఇండియాలో యూజ్ చేస్తామండి. ఇండియాలో అంటే నాకు ఎలా తెలుసు అని అంటే నా ఇండియా ఇన్సూరెన్స్ పాలసీల్లో మాకు ఏజెంట్ చెప్తా ఉంటారు మీకు ఇంత బోనస్ వచ్చింది, మీకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అదేంటంటే మేబీ మనము అదే ఇక్కడ మనం డివిడెండ్స్ అని అంటాము. సో దట్ ఈస్ అదే ఇండియాలో బోనస్ అంటారు అని నేను అనుకుంటున్నాను. సో డివిడెండ్స్ వస్తాయండి, బట్ అది మీరు హోల్ లైఫ్ ఆర్ మనీ బ్యాక్ ఆర్ రిటర్న్స్ పాలసీ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఎస్ డివిడెండ్స్ వస్తాయి. అంటే డివిడెండ్స్ అని అంటే డిపెండింగ్ ఆన్ మీరు ఏ పాలసీ తీసుకున్నారు, ఏ కంపెనీ, ఆ ఇయర్లో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్, సో మనీ ఫ్యాక్టర్స్ బట్టి మీకు బోనస్ ఆర్ డివిడెండ్స్ అనేది క్రెడిట్. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీరు చాలా చక్కగా ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత, ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, తర్వాత వర్క్ వీసా ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అప్లికేబుల్ అవుతుందా లేదా, కోవిడ్ 19 ఎఫెక్ట్ అవుతుందా లేదా, డెత్ బయట కంట్రీస్లో జరిగినా కూడా
ఇలాంటి విషయాల గురించి చాలా చక్కగా మా శ్రోతలకి వివరించారండి. సో ఇంకా శ్రోతలందరికీ ఒక విజ్ఞప్తి అండి, మీరు ఇన్సూరెన్స్ అనేది ఏజెంట్ ద్వారా తీసుకోవచ్చు లేదా మీరు ఓన్గా వెబ్సైట్ అంటే డైరెక్ట్ ఏజెన్సీ కంపెనీస్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఒకటే విషయం ఏంటంటే, ఏజెంట్ ద్వారా తీసుకోవడం ఏంటంటే మీరు కస్టమర్ కేర్ చేసినప్పుడు ఒక్కోసారి 10 మినిట్స్ 1 అవరు మీరు అడిగే ప్రశ్నకి ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో మీరు క్విక్గా కావాలంటే ఏజెంట్తో కనెక్ట్ అవ్వడం వల్ల బెటర్ అవుతుంది. అంటే ఈరోజు ఇన్సూరెన్స్ లక్ష్మీ గారితో పెట్టాం, లక్ష్మీ గారితోటే తీసుకోవాలని ఏం లేదండి. మీ లోకల్గా ఇప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాల్లో మీరు మీ లోకల్ ఏజెంట్ ద్వారా తీసుకోవచ్చు. మెనకి లక్ష్మీ మోపర్తి గారు ఏంటంటే అందుబాటులో ఉన్నారు, వారు కమ్యూనిటీ సర్వీసెస్ కానీ కమ్యూనిటీతో అందరితో కలిసి ఉంటారు కాబట్టి ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి వారిని అడగడం కోసం మనం వారిని అడగగానే వారు అగ్రి అయ్యారు. సో మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వారి యొక్క వెబ్సైట్ ఎల్ఎం వెల్త్ LL for Love M for Money wealthgroup.com. మీరు ఈమెయిల్ చేయాలనుకుంటే కనుక lmoparthy@lmwealthgroup.com అండి. మీరు ఇంకా ప్రశ్నలు ఏమన్నా ఉంటే కనుక కాల్ చేసినంత మాత్రాన పాలసీ తీసుకోవాలని వారేమో అడగారండి. మీరు అన్లెస్ అంటే మీరు కావాలి పాలసీ నాకు ఇదైతే ఇష్టం అని మీరు రీసెర్చ్ చేసి అడిగితే కానీ వారు మీకు గైడ్ చేస్తారు, అంతేగాని పాలసీ తీసుకోమని మాత్రం వాళ్ళు ఎంపోర్స్ చేయరు. పాలసీ అనేది మన కంప్లీట్ మన ఓన్ ఇంట్రెస్ట్ అండి. సో మీరు వారికి కనుక కాల్ చేసి మాట్లాడాలనుకుంటే ఒకసారి లక్ష్మి గారు మీరు మళ్ళీ ఒకసారి మీ నెంబరు మీరు ఒకసారి చెప్పరా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సెషన్ లో నేను ఏ కంపెనీని కానీ ఏ ప్రొడక్ట్ కానీ ఏది దేన్ని కూడా నేను రిప్రజెంట్ చేయలేదండి. ఇది ఒక జనరలైజ్డ్ సెషన్. మీకు పర్టికులర్ గా మీ మీ కేస్ డిజైన్ ఆర్ లైక్ పాలసీ గురించి మాట్లాడాలి అనుకుంటే దయచేసి మీరు 7327899677 కాల్ చేయండి. ఇది ఇది ఒక జనరలైజ్ అంటే ఒక జనరల్ ఐడియా ఇవ్వడం కోసం చేసిన సెషన్ మాత్రమే. ఇందులో నేను ఎవరిని రిప్రజెంట్ చేయడం కానీ లేకపోతే ఏ విధమైన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ లేకపోతే ఇది చేయండి అది చేయండి అని చెప్పడం కానీ నేను ఏం చేయలేదండి. జస్ట్ ఇది ఒక జనరలైజ్ మన అవగాహన కోసం చేసిన ఒక కార్యక్రమం మాత్రమే. అండ్ నాకు అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ విలాస్, థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగినందుకు. డెఫినెట్గా కొంతమందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. బట్ దయచేసి మీరు మేక్ ష్యూర్ మీ ఫ్యామిలీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండి. అండ్ నో మ్యాటర్ వాట్ మీరు ఎవరితో తీసుకున్నారు ఇన్సూరెన్స్ అన్నది ఇంపార్టెంట్ కానీ కాదు, మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సో ఐ జస్ట్ ప్లీజ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ మినిమం అంటే బేసిక్ కవరేజ్ అండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎనీ టైమ్ యూ కెన్ కాల్ అస్ రీచ్ అవుట్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అడగగానే శ్రోతలందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అని మీరు అన్నట్టుగా ఇక్కడ మీరు పాలసీ తీసుకోమని కాదు పాలసీ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎవరికైనా కావచ్చు. సో తెలుగైన రేడియో ముందుకు వచ్చి అంటే COVID-19 సందర్భంగా చాలా మంది డాక్టర్స్ తోటి చాలా మంది ప్రముఖులతోటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లక్ష్మి గారు వచ్చారండి. సో ఈ షో ఇంతటితో ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. విను వినిపించు ప్రవాసం అందులో గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ.